అధిక వర్షాల వలన నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం సరికాదని ఈ ఖరీఫ్ సీజన్ లో కురిసిన అధిక వర్షాల వలన కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని రైతాంగానికి తీవ్ర నష్టం జరిగిందని అఖిలపక్ష నాయకులు అన్నారు. రైతులను ఆదుకోవడంలో పాలక ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వెంటనే విననాడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి నిర్వహించి దాదాపు 2 గంటల సేపు కార్యాలయం సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జనసేన మండల నాయకులు నరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఐ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిలేటి శెట్టి వీరశేఖర్లు మాట్లాడుతూ దాదాపుగా ఖరీఫ్ సీజన్ ముగిసిన నష్టపోయిన పంటను అంచనా వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రోగ్రాము అనగా నినాదాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకించి అఖిలపక్ష పార్టీకి వచ్చేటువంటి సిపిఐ సిపిఎం టిడిపి కాంగ్రెస్ జనసేన ప్రతి పార్టీలు కూడా పిలిచిన వెంటనే అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషించాల్సిన విషయము. కాబట్టి ప్రత్యేకించి ఇప్పుడు మన సిపిఎం జిల్లా నాయకులు వీరశేఖర్ గారు మాట్లాడుతుందే కోరుతున్నాం.